వరంగల్ నగరం గులాబీ వనంగా మారింది. టీఆర్ఎస్ బహిరంగ సభకు భారీ ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలివస్తున్నారు. బహిరంగ సభకు పార్టీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇక పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ కేఎస్ అందిస్తారు. వరంగల్ ప్రకాష్ రెడ్డిపేటలో టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు ప్రస్తుతం అరేంజ్మెంట్స్ ఏ విధంగా పూర్తయ్యో. మనం ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ ఉన్నారు. సార్, చెప్పండి, రేపు జరగబోయేటువంటి ఈ సభకు ఏర్పాట్లు ఎట్లా పూర్తయినాయి, ఏ విధంగా ఈ సభను జరగబోతున్నారు? ఆల్రెడీ వరంగల్లో గతంలో జరిగినటువంటి సభ ఇప్పటికే ఒక గిన్నీస్ బుక్ రికార్డ్ది, అటువంటిదే మళ్ళీ పునరావృతం అవుతుందని చెప్పేసి కూడా అందరూ అంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి వరంగల్ నాయకత్వం పైన, వరంగల్ ప్రజలపైన నమ్మకంతో మాకు ఈ అవకాశం ఇచ్చాడు. అనుగుణంగా మేము అనేక కమిటీలు వేసుకొని నలుగురు మంత్రుల యొక్క పర్యవేక్షణలో ఇవాళ దాదాపు 15 లక్షల ప్రజానీకం వచ్చి ఇక్కడ కూర్చుండి కాలికి ముళ్ళు గుట్టకుండా చేసుకునే పరిత్రం మేము చేశాము. పనులు పూర్తి అయిపోయినాయి. ఇక కేవలం రేపు సభ సక్సెస్ అవ్వడానికే ఎదురు చూస్తూ ఉన్నాం. బయట నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారంగా నిన్న ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్లీనరీలో అనౌన్స్ చేసినటువంటి, అంటే ఉచిత పెట్టుబడి ఇచ్చి వ్యవసాయం చేయిస్తానందుకు వ్యవసాయదారులంతా గ్రామీణ ప్రాంతాలు ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని ట్రాక్టర్ల మీద వస్తున్నారు. అంటే ఇక మనం దాన్ని బట్టి ఆ సీవీఆర్టీ ఆ పథకానికి ఉండేటువంటి ఫలితం ఏంటి, ఎంత గొప్పదో మనం ఆలోచించవచ్చు. వేల సంఖ్యలో ట్రాక్టర్ల మీద వస్తారు, వేల సంఖ్యలో వెహికల్ ఇచ్చాం. ఏది చేసినా ఇక్కడ ఇంట్లో గొప్పతనం ఏంటంటే ఒక మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించి సభ నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా పార్టీ ఇంత పెద్ద సభ నిర్వహించి ఎటువంటి దిశానిర్దేశం చేయబోతుంది? సార్, ఇల్లు చక్కగా ఉన్నప్పుడు, మన కుటుంబం చక్కగా ఉన్నప్పుడు, మనం ప్రజలకు బాగు చేస్తున్న ప్రశంస పొందినప్పుడు, మనం పుట్టినరోజును ఘనంగా జరుపుకోవడంలో తప్పేముంది? అది తప్ప మాకు ఇక్కడ ఇంకొక ఉద్దేశం ఏం లేదు. తద్వారా ప్రజలకు చెప్పగలగాలి కదా. ముఖ్యమంత్రి ఎన్ని చోట్ల చెప్పినా ఇక్కడ ఈ వేదిక నుంచి ఆ రోజున ఒక అట్రాక్షన్ ఉంటుంది, ఒక ఆతృత ఉంది. ప్రతి వాళ్ళు టీవీ అందని వాళ్ళు, ముసలి వాళ్ళు, వికలాంగులు, కొంతమంది ఎవరైతే చేరుకోలో వాళ్ళ టైం ఆ రోజున కంపల్సరీ ముఖ్యమంత్రి గారు ఏం అనౌన్స్ చేస్తున్నారని వింటారు కదా. అది చెప్పుకోవాలన్న వద్ద మేము చేసింది కళ్యాణ లక్ష్మి మా మేనిఫెస్టో లేదు, భగీరథ మా మేనిఫెస్టో లేదు, కాకతీయ మిషన్ మా మేనిఫెస్టో లేదు. మేనిఫెస్టో లేనటువంటి అనేక కార్యక్రమాలను మేము ప్రజలకు అందిస్తున్నాం కనుక అది ప్రజలకు వినిపించాలి, ప్రజలకు చూపెట్టాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి కోరిక తప్ప దీంట్లో ఇంకో ఉద్దేశం లేదు. చాలా ప్రతిపక్షాలు అవాక్ చవాక్ పలుకుతున్నాయి. అది ప్రజాస్వామ్యంలో ఉన్నాం కనుక వాళ్ళకి హక్కు ఉంటుంది. కానీ వాళ్ళు సరైనటువంటి రీతిలో స్పందిస్తే దాన్ని స్వాగతించాలి, లేకుంటే దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే మేమేవో జెండాలు పట్టుకొని ధర్నాలు చేస్తాం, అదే 10 కిలోమీటర్ లోపల ఎక్కడ కనబడ్డా అనవసరంగా పరిస్థితులు వాళ్ళు ఏం బాగుండవు. అటువంటి పిచ్చి ప్రయత్నాలు చేయకండి. మీరు ఏదైనా ఉంటే పోరాడండి ప్రభుత్వంతోనని వాళ్ళని నేను హితబోధ పలుకుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి రేపు సాయంత్రం ప్రకాష్ రెడ్డిపేటలో, వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రకాష్ రెడ్డిపేటలో ఈ సభ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కాబోతుంది. సుమారు 200 పైగా ఎకరాల్లో సుమారు 10 లక్షలకు పైగా ఈసారి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ, అదేవిధంగా పెద్ద ఎత్తున తెలంగాణలోని ప్రతి గ్రామం నుంచి రైతులు ట్రాక్టర్లు ఇక్కడికి రాబోతున్నారు. అంటే ఆల్మోస్ట్ ఒక 10 లక్షలకు పైగా జన సమీకరణ ఉండే విధంగా అవకాశం కనిపిస్తుంది. రేపు సాయంత్రం 6 గంటలకి ఈ సమావేశం అనేది ప్రారంభం కావనేది. ఇది ప్రస్తుతం సభాస్థలి నుంచి ఏర్పాట్లపై.